నమస్తే, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా. దేశీ రుచుల చిరునామా యాట్ ముజుక్కు పురట్టి. ఇదేం భాష అంటారా? ఈ క్విజిన్ యాక్చువల్లీ కేరళలో ఉందండి. కేరళలో ముజుక్కు పురట్టి అంటే వంటకం అని అర్థం. మరి ఇంత పెద్ద పేరెందుకు పెట్టారు వంట అనే చిన్న పదానికి అంటారా? వాళ్ళ భాషలో వాళ్ళు అలా పెట్టుకున్నారు, మనం దాన్ని కంటిన్యూ చేద్దాం. అయితే ముజుక్కు పురట్టి క్విజిన్ లోని చాలా మంచి మంచి రెసిపీస్ ఉంటాయన్నమాట. ఆ రెసిపీస్ అన్ని ఈ వీక్ అంతా మన కేరళ క్విజిన్ లోని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. సో మరి ఈ రోజు నేను పరిచయం చేయబోయే ఫస్ట్ రెసిపీ వంకాయలతో తయారు చేస్తారు. ఆ రెసిపీ పేరు ఏంటంటే వజుతానంగా ముజుక్కు పురట్టి. చాలా కష్టంగా ఉంది కదా, నాకు కూడా అలాగే ఉంది. ఇందాక నుంచి ఒక 10-15 సార్లు చదువుకున్నాను, అయినా మర్చిపోతున్నాను. సో మర్చిపోవడం అనేది చాలా కామన్. రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో మాత్రం గుర్తు పెట్టుకోండి, చక్కచక్క చేసేసుకోండి. ఇప్పుడు నేను ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సో మరి మన రెసిపీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. వీళ్ళు కొబ్బరి లేనిదే ఏమి వండుకోరు. కొబ్బరి తురుము, కొబ్బరి పాలు, కొబ్బరి నీళ్లు, కొబ్బరి చెట్లు, కొబ్బరి ఆకులు అన్నిటినీ బాగా పుష్కలంగా వాడుకుంటారండి. ప్రతి రెసిపీలోని కొబ్బరి పాలు ఉండాలి, కొబ్బరి తురుము ఉండాలి, లేదా కొబ్బరి ముక్కలు ఉండాలి. సో ఇందులో నేను కొబ్బరి ముక్కలతో తయారు చేసుకుంటున్నాను ఈ రెసిపీ. అండ్ అలాగే ఈ రెసిపీ పేరు మళ్ళీ అడగండి, నాకు చాలా కష్టంగా ఉంది గుర్తుపెట్టుకోవడం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, దీన్ని వంకాయలతో తయారు చేస్తారు. సో వంకాయలు రెడీగా ఉన్నాయి. వంకాయల్ని కాస్త స్లిట్ చేసుకోవాలి. సో ఇప్పుడు స్లిట్ చేసుకుందాం. ఫోర్ సైడ్స్ స్లిట్ చేసుకోవాలి. చిన్న వంకాయలు కొంచెం పొడుగుగా ఉండేవి తీసుకోండి, ఈజీగా ఉంటుంది. ఓకే, ఈలోపు స్టవ్ ఆన్ చేసి నెయ్యి హీట్ చేసుకుందాం. ఈ రెసిపీని మనం నేతితో తయారు చేస్తున్నాం. వేసేసుకున్నా. ఇప్పుడు ఈ వంకాయల్ని చక్కగా నేతిలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకొని మూత పెట్టి వదిలేద్దాం. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ స్టవ్ కూడా ఆన్ చేసుకొని కేరళ క్యూజిన్ని మీకు ఇదివరకు నేను చాలాసార్లు పరిచయం చేశాను. అంటే కేరళలో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ క్యూజిన్స్ని పరిచయం చేశాను. ఎస్పెషలీ ఈ క్విజన్లో ఏంటంటే ఎక్కువగా వెజిటేరియన్ ఫుడ్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారంట. అలాగని నాన్ వెజ్ తినరని కాదు, నాన్ వెజ్ కూడా తీసుకుంటారు, కానీ ఎక్కువ వెజ్ ఫుడ్ని ప్రిఫర్ చేస్తారు. వీళ్ళు మీల్స్ని సాధ్య అంటారన్నమాట. ఈ సాధ్యాల్లోని వెజ్ సాధ్య ఉంటుంది, నాన్ వెజ్ సాధ్య కూడా ఉంటుంది. అండ్ జనరల్గా ఒక పరిపూర్ణమైన భోజనం అంటే ఏమేమి ఉంటాయి చెప్పండి? అప్పడం ఉంటుంది, పచ్చడి ఉంటుంది, పెరుగు ఉంటుంది, ఒక డ్రై కర్రీ ఉంటుంది, అలాగే గ్రేవీతో తయారు చేసిన కర్రీ ఉంటుంది. అండ్ ఇంకా ఏముంటాయి, ఫ్రైడ్ రైస్ కానీ పులిహోర కానీ ఏదైనా ఫ్లేవర్డ్ రైస్ ఉంటుంది, వైట్ రైస్ ఉంటుంది, సాంబార్, రసం, పెరుగు, ఇలా స్వీట్. ఇది మనకి ఒక చక్కటి తాళి అనుకుంటాం. కానీ వీళ్ళ సాధ్యాలు అంట 20 రెసిపీస్ ఉంటాయంటండి. 20 రెసిపీస్ని వీళ్ళు చక్కగా ఆకులో వడ్డించుకొని తింటారంట. వీళ్ళలో ఏ ఫంక్షన్స్ అయినా, అంటే లైక్ మ్యారేజెస్ కానీ, బర్త్డే ఫంక్షన్స్ కానీ, నేమ్ సెరమనీస్ కానీ అయినా ఇలా 20 రెసిపీస్ కంపల్సరీగా ఆకులో ఉండాలంటాయి. అదే కంప్లీట్ సాధ్య అంట వీళ్ళకి. ఓకే, కొంచెం ఆయిల్ వేసుకుందాం. 20 వెరైటీస్ ఏముంటాయి అని అనుకుంటున్నారు కదా? ఉంటాయండి, కొంచెం తయారు చేసుకుంటూ ఉంటారు. అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ని మిక్స్ చేస్తే మనకి ఈజీగా 20 వెరైటీస్ వచ్చేస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే కేరళ బ్యాక్ వాటర్స్కి చాలా స్పెషల్, అది మీ అందరికీ తెలుసు. అండ్ అలాగే ఫిషింగ్కి కూడా కేరళ చాలా స్పెషల్, ఎందుకంటే బ్యాక్ వాటర్స్ రివర్స్ ఉంటాయి కాబట్టి సీ ఫుడ్ ఎక్కువగా వీళ్ళకి దొరుకుతుందన్నమాట. అంటే రొయ్యలు, చేపలు బాగా అక్కడ దొరుకుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే కేరళ ఇస్ ఎ ల్యాండ్ ఆఫ్ స్పైసెస్. అంటే ఇలాచి, కార్డమమ్, ఇలాంటి స్పైసెస్ మనం బిర్యానీలో వేసుకుంటాం కదా, ఇవన్నీ ఎక్కువగా అక్కడ పండుతాయి. అంతేకాకుండా కాఫీ ఎస్టేట్స్ అండ్ టీ ఎస్టేట్స్కి కూడా కేరళ చాలా ఫేమస్. అండ్ ఇంకా చాలా అందాలు ఉన్నాయి కేరళలో, అవన్నీ చెప్పుకునే ముందు ఇప్పుడు కొంచెం ఆనియన్, కొంచెం కరివేపాకు, మధ్య మధ్యలో ఈ వంకాయను కూడా కాస్త అటు ఇటు తిప్పి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, అలాగే కొబ్బరి ముక్కలు, ఇవన్నీ వేసి
బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అవ్వాలి. కేరళలోని కోకోనట్ ఆయిల్తోనే కుక్ చేసుకుంటారు, అండ్ కోకోనట్ లేనిది వాళ్ళ రెసిపీ ఏది ఉండదండి. ప్రతి రెసిపీలో కంపల్సరీగా కోకోనట్ ఉంటుంది. కానీ నేను ఈ కోకోనట్ ఆయిల్తో వాళ్ళు ఎక్కువ ఎందుకు కుక్ చేసుకుంటారు, అసలు కోకోనట్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటే నాకు ఇంకొక విషయం తెలిసింది. చాలామందికి కొంత ఏజ్ తర్వాత, కొంతమందికి ఎర్లీగా వస్తుంది, కొంతమంది కాస్త లేట్గా వస్తుంది. ఏంటా అనుకుంటున్నారా, వ్రింకల్స్ వస్తూ ఉంటాయి, కాస్త అలా ఫైన్ లైన్స్ వస్తూ ఉంటాయి ఫేస్ మీద కదా. కోకోనట్ ఆయిల్ అంట ప్రతిరోజు ఒక 1 స్పూన్ కానీ మనం తాగినట్టుగా అయితే అలాంటివి రాకుండా ఉంటాయంట. అలాగే ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా పోతాయంట. ఇంతేకాదు, కోకోనట్ ఆయిల్ని ఫేస్కి అప్లై చేసుకుంటే కూడా చాలా మంచిదంట. ఓకే, బాగా ఫ్రై అయింది. ఇప్పుడు వాటర్ వేసుకున్నా. ఆ తర్వాత కొంచెం సాల్ట్, పసుపు, కారం అండ్ గరం మసాలా వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ వంకాయల్ని కూడా వేసేసుకోవాలి. వంకాయల్ని బాగా ఫ్రై చేసుకున్నాం కానీ కాస్త ఉడికితే బాగుంటాయి కదా. సో ఏం చేద్దామంటే, ఈ మసాలాల్లో కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకుందాం. వేసి మూత పెట్టి వంకాయని బాగా కుక్ చేసుకుందాం. ఓకే, సో ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఓకే డన్. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. వంకాయ బాగా చక్కగా సాఫ్ట్గా కుక్ అయింది. స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుంటాను. సో ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే, వంజుతాంగా ముజుక్కు పురట్టు రెడీ అయిపోయింది. మా దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. వంజుతాంగా ముజుక్కు పురట్టికి కావలసిన పదార్థాలు: వంకాయలు 4, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 4, పసుపు 1/2 టీ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్, కొబ్బరి తురుము 2 టీ స్పూన్లు, నెయ్యి 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, నూనె 3 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. వజుతనంగా మెజుకుపు రట్టి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక ప్యాన్లో నెయ్యి వేసి వంకాయ ముక్కలను కట్ చేసుకుని వేసి వేయించుకోవాలి. మరో ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొబ్బరి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేగాక కొంచెం నీళ్లు పోసి ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసుకొని ఆ తర్వాత వంకాయలను కూడా ఇందులో వేసుకొని మరికొన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వజుతునంగా మెజుకు పురట్టి రెడీ. వంజుతానంగా ముజుక్కు పురట్టుకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూశారు కదా. సో ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చెప్పేకన్నా ముందు ఇంకా కేరళ విషయాలు చాలా మీతో షేర్ చేసుకోవాలి. ఒకప్పుడంట 1970స్లోని రైస్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో కేరళలోని, అది బాగా డౌన్ అయిపోయిందంటండి. ఎందుకంటే ఇండియాలో చాలా చోట్ల మనకి రైస్ దొరుకుతుంది. సో కేరళలో కూడా రైస్ ఎక్కువగా పండించేవారంట. సో అన్ని చోట్ల రైస్ దొరికినప్పుడు కేరళలో పండించే రైస్ ఎవరికి కావాలి చెప్పండి, ఎవరికి అవసరం లేదు కదా. సో ఈ రైస్ అంతా వేస్ట్ అయిపోయేది అనమాట. వాళ్ళు ఎక్కువగా రైస్ తింటారు కానీ ఇంకా ఎక్కువగా పండించేవారంట. అప్పుడు 1970లోని కొత్త అగ్రికల్చరల్ టెక్నిక్స్ వచ్చాక వాళ్ళు అనుకున్నారంట, ఓన్లీ రైస్ ప్రొడక్షన్ మీద డిపెండ్ అయితే మనం బ్రతకడం చాలా కష్టం, ఎందుకంటే ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్లోని రైస్ దొరుకుతుంది కాబట్టి మనం రైస్ మీద డిపెండ్ అవ్వకుండా సీజనల్ క్రాప్స్ మీద డిపెండ్ అవ్వాలి అని స్లోగా షిఫ్ట్ అయ్యారంట.
సో సీజనల్ క్రాప్స్ అంటే మీకు తెలిసినవే కదా, ఏ సీజన్లో ఏ పంటలు పండుతాయో అవి పండించేవారంట. ఇదంతా కాదు, మనం ఒక పర్టికులర్ ఏదైనా అంటే ఏమైనా పండించి మన కేరళ ఆ స్టేట్ అంతా కూడా అది స్పెషల్ అని చెప్పుకోవాలి అని డిసైడ్ అయ్యారంట. సో వాళ్ళు పెప్పర్ని ఎక్కువగా పండిస్తారంటండి. పెప్పర్ అంటే మిరియాలు. మనం ఆల్మోస్ట్ అన్నిట్లో పెప్పర్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. పెప్పర్ కూడా హెల్త్కి చాలా మంచిది. ఇందులో వైట్ పెప్పర్ ఉంటుంది, బ్లాక్ పెప్పర్ ఉంటుంది. ఈ బ్లాక్ పెప్పర్ కేరళలోని విపరీతంగా పండుతుందంట. 97% పెప్పర్ కేరళలో ఏదైతే ప్రొడక్షన్ అవుతుందో ఇది వేరే రాష్ట్రాలకి వేరే దేశాలకి పంపించేస్తారంట. టేస్ట్ ఎలా ఉందో చెప్పనా? చాలా టేస్టీగా ఉంది. రైస్తో సూపర్గా ఉంటుంది. ఆ మసాలాలన్నీ పట్టి కోకోనట్ పీస్ కూడా చాలా టేస్టీగా ఉంది. అండ్ వంకాయతో మనకి చాలా రెసిపీస్ వచ్చు. ఈ రెసిపీని కూడా యాడ్ చేసుకోండి. పేరు కష్టంగా ఉంది కానీ రెసిపీ చూసారు కదా, చాలా చిన్నది, ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంది. సో మరి ఇలాంటి మంచి రెసిపీస్ అన్ని నేను మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. మీరు చేసుకోవడమే ఆలస్యం అండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని మీ ఇంట్లో ఉంటాయి డెఫినెట్గా. అండ్ వంకాయలు మాత్రం నేతిలో వేపి ఈ కర్రీలో నేను చూపించిన ప్రాసెస్లో యాడ్ చేసుకోండి. ఆ వంకాయ ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఇస్తుంది. సో మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఈ ఎపిసోడ్ని మళ్ళీ చూడాలనుకుంటే లాగాన్ టు www.facebook.com/etvabiruchi www.youtube.com/etvabiruchilo మళ్ళీ చూడండి. చూసారు కదండి, వంకాయలతో ఒక మంచి రెసిపీ చూపించాను. తప్పకుండా ట్రై చేయండి. రైస్లోకి సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ. మరి రేపు కూడా ఒక చక్కటి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సీ యూ, టేక్ కేర్, బాయ్.